పేద పిల్లలకు మేనమామగా చెప్పుకునే సీఎం జగన్ కు బీసీ బాలికల హాస్టల్ ను పూర్తి చేయించాలనే ఆలోచనే లేదు. విద్యార్థినులకు అండగా ఉన్నానంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా వారి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారు. మౌలిక వస్తువులు లేని అద్దె భవనంలో బాలికల అవస్థలు పడుతున్నా వారి కష్టాలు ఏమాత్రం కనబడట్లేదు. కేవలం 30 లక్షలు ఖర్చు చేసి దాదాపు పూర్తయిన భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పాలకులు ఏమాత్రం చొరవ చూపడం లేదు. ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు, పాడుబడిన భవనం, పెచ్చులుడిన గోడలు. ఇది సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని బీసీ బాలిక వసతి గృహం దుస్థితి. ఇంతేకాదు, ఆరు బయటే విద్యార్థినుల చదువులు, నేలపైనే నిద్ర, 150 మంది బాలికలకు మూడంటే మూడే మరుగుదొడ్లు. ఇలా 20 ఏళ్లుగా హాస్టల్లో సౌకర్యాలు లేక ఆ పేద పిల్లలు అద్దె భవనంలోనే బిక్కుబిక్కుమంటున్నారు. కొత్త చెరువు మండలంలో ప్రజాప్రతినిధులంతా మహిళలే. మరో ప్రత్యేకత ఏంటంటే వారంతా అధికార వైకాపాకు చెందినవారే. అయినా కూడా వారికి పేద బాలికల కష్టాలు ఏమాత్రం కనపడట్లేదు. కనీసం ఒక్కరు కూడా వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం హయాంలో బీసీ బాలికల కోసం అత్యాధునిక వసతులతో భవనం నిర్మించారు. పనులు తుదిదశకు చేరుకున్నప్పుడే ప్రభుత్వం మారడంతో భవనానికి గ్రహణం పట్టింది. 4.5 ఏళ్లు గడుస్తున్నా హాస్టల్ను అందుబాటులోకి తేవటంపై వైకాపా సర్కార్ విఫలమైంది. కేవలం 30 లక్షల రూపాయలు వ్యయం చేస్తే బాలికలకు చక్కటి వసతి కల్పించే అవకాశం ఉన్నా జగన్మామ ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. భవనం ఖాళీగా ఉండటంతో అసాంఘిక శక్తులు పాగా వేశాయి. చీకటి పడిందంటే చాలు, మద్యం బాటిళ్లు తెచ్చుకుని హాస్టల్ భవనాన్ని బార్గా మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదనుగా బిల్డింగ్లోని ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు కిటికీలు, తలుపులను దొంగలు దోచేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు. బీసీ గర్ల్స్ హాస్టల్ గత 20 సంవత్సరాల నుంచి అద్దె భవనంలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులకి న్యాయం చేస్తుందో తెలుసుకోవచ్చు. చాలీ చాలని భవనంలో సరైన సౌకర్యాలు లేకోకుండా, నీటి సదుపాయం కూడా లేకుండా కొచ్చేరులోని బీసీ గర్ల్స్ హాస్టల్ ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, 120 మంది విద్యార్థినీలు అక్కడ ఉంటే కేవలం 3 మరుగుదొడ్లతో మాత్రమే వాళ్ళు వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త భవనం కోసం 30 లక్షలు కావాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా పాలకులు కనీసం 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా హాస్టల్ను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త చెరువు గర్ల్స్ హాస్టల్ గవర్నమెంట్ బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది. దానికి మరమ్మతులు చేయాల్సి ఉంది. దానికి 30 లక్షలు ఖర్చు అవుతుందని ఏపీడబ్ల్యూఎస్ఈఈ గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇది మేము గవర్నమెంట్ వారికి విజయవాడ డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళకి పంపించున్నాము. దానికి ఫండ్స్ రిలీజ్ అయ్యి ఎప్పుడైతే మరమ్మతులు జరిగేదానికి చర్యలు తీసుకుంటున్నాము. దీనికి ఇంకా ప్రత్యామ్నాయాలు కూడా ఏమన్నా ఉండే ఆలోచించి పిల్లలకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాము.